ఎవరేమనుకున్నను ఎదురేదైనను ఒంటరిగానే పోరాబాబుకు అని గతంలో కృష్ణ సినిమా పాట ఉంటుంది దొంగలకు దొంగలనుకుంటే. రాహుల్ గాంధీ కాన్సెప్ట్ భలేగా అదే ఉంటుంది. ఆయన ఏం చేయాలనుకుంటాడు ఆయన ఇష్టం అంతే. జనం ఏమనుకుంటాడు ఎవరేంటి అనేది అస్సలు పట్టించుకోడు. ఇప్పుడు ఏం జరుగుతున్నది, పార్లమెంట్ సెషన్స్ చాలా సీరియస్. మొన్న ఎలక్షన్స్ టైంలో వెళ్ళి విదేశాలు వచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతుండగా ఒక పార్టీ అధినేత ప్రధానమంత్రి కాబోయేటువంటి ప్రధాన అభ్యర్థి ఇంకో పక్కన వచ్చి అత్యంత కీలకమైనటువంటి ఐపీసీ సిఆర్పీసీలు మారుస్తున్నటువంటి చట్టాలు, అలాగే నిన్న కాశ్మీర్ మీద అంత మేజర్ అంశం మీదనే చర్చ, ఆయన అసలు పార్టిసిపేట్ చేయలేదు. నెహ్రూల వంశాన్ని తూర్పారబట్టాడు అమిత్ షా, ఇట్టించి ఆయన ఏమీ లేదు. ఆ నెహ్రూ వారసుడనే కదా చెప్పుకునేది, గాంధీల వారసుడే కదా ఈయన, అది చెప్పుకో దాంట్లో లేదు. సోనియా గాంధీ ఎట్లాగూ మాట్లాడదు, ఈయనకి అవగాహన లేదు, మాట్లాడరు. ఇప్పుడు వచ్చేటప్పటికి విచిత్రమైంది ఏంటంటే, రేపటి నుండి రాహుల్ గాంధీ ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ పర్యటనకు వెళ్తున్నారట. మళ్ళీ 14వ తారీఖు వస్తారు. మరి ఎందుకు ఇంక ఆయన అంటే ఫ్లోర్ లీడర్ అదీన్ రంజన్ చౌదరి ఉన్నారు. అదీన్ రంజన్ చౌదరిని చూసి ఓట్లేస్తాం మనం, లేకపోతే మల్లికార్జున్ ఖర్గే ఆయన్ని చూసి ఓట్లేస్తాం మనం. రాహుల్ గాంధీ ఫేస్తోనే కదా, మరి ఆయనే లేకపోతే ఇంకా దేనికి పనికి వస్తున్నారు ఏంటి, ఆయన దగ్గర సీరియస్ పాలిటిక్స్ ఎట్లుంటాయి అనేది ఎవరికి అర్థం కాదు.